మ్యూజిక్ క్లాస్లో మేము సమయము గడపడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ చిత్తానుసారముగా ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రభా, మాకు మీరిచ్చిన స్వరాలు, మాకు మీరిచ్చిన తలాంతులు నైనా తర్బీదు చేసుకోవడానికి, నైనా మా స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభా. దీనికోసము నేను మహర్షి గారు ప్రభ మరి చేస్తున్న ప్రయాసం అంతటిని బట్టి మిమ్మల్ని ఎంతగానో ప్రభా కొనియాడుతున్నాము ప్రభా. మీరు సార్ నీ దినాల కోసం ఏర్పరిచి నాయన తయారు చేసి ప్రభ మాకందరికీ ఆశీర్వాదకరంగా మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అలాగే అసిస్ట్ చేస్తున్న పాస్టర్ శాలేం గారిని కూడా మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఇంకా నాయన ఈ పరిచర్య అంతట్లో ప్రభా కోఆపరేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. నన్ను ఈ మినిస్ట్రీ ఇంకా అనేక మందికి దీవెనకరముగా ప్రభ మరి డెవలప్ అవునట్లు మీరే సహాయం చేయండి. ఇంకా ఎక్కువ మంది పాటలు నేర్చుకొని వారికి ఇచ్చిన స్వరాలను మీ నామ మహిమ కోసము, మీ రాజ్యవ్యాప్తి కోసము తండ్రి, మీ పరిచర్యలో నాయన మీ మహిమ కోసము మేము వాడుకొనగలిగేటట్లు ప్రభా ఈ పరిచర్యను మీరు ఇంకా నాయన ఎక్కువగా దీవించాలని, ఆశీర్దించాలని, అభివృద్ధి పొందించాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను అనేక మంది ప్రభ మరి క్రైస్తవులు ఎంతో ఆశతో ప్రభ మరి సంగీతం నేర్చుకోవాలనుకుంటాము, కానీ ప్రభ అవకాశం లేని పరిస్థితుల్లో తండ్రి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మహర్షి గారిని, వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. వారిని దీవించి, ఆశీర్వదించి, మంచి ఆరోగ్యం ఇచ్చి నాయన ఇంకా ప్రభా మాకు ఎట్లా నేర్పించాలో, ఎట్లా మాతో మరి డీల్ చేయాలో, మా స్వరాలను ఎట్లా ట్రైన్ చేయాలో ప్రభ కావలసిన జ్ఞానము, ఆలోచన మీరు దయచేసి నాయన మాకు దీవెనకరముగా ప్రభ మీ నామానికి మహిమకరముగా ఈ కార్యాన్ని జరిగించుకోమని ఈ దినాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రతి విధమైన టెక్నికల్ ఇష్యూస్ అన్నింటినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఎక్కడ ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరము తండ్రి మరి కంఫర్టబుల్గా ప్రాక్టీస్ చేసుకుని కలిగే కృప దయచేయమని మమ్మల్ని మేము మీ కృపాహస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఇంత మునుపు ఏమైనా క్లాసికల్ ప్రాక్టీస్ చేశారా మీరు? యాక్చువల్గా లేదు సార్, నేను అంటే నాకు టాలెంట్ ఇచ్చినాడు దేవుడు, కాకపోతే కొంచెం కాంప్లికేటెడ్ సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తా ఉంటా. వెరీ గుడ్. సో అట్లా స్వరాలు అవన్నీ తెలియవు నాకు, కాకపోతే బై బర్త్ ఐ థింక్ దేవుడు అది ఇచ్చినాడు పాటలు. అలాగా దేవుడు ఇచ్చే టాలెంట్ అది. కొంచెం మా పేరెంట్స్ వాళ్ళు ఉన్నారు, మా తాతయ్య, కానీ నేను నేర్చుకోలేదు, అందుకని ఎప్పుడు అది నా జీవితంలో లోటు అనుకునేదాన్ని, ఇప్పుడు అవకాశం ఇచ్చాడు అట్లా. అందుకే డైలీ రండి వచ్చి, అది నేను కూడా ఫేస్ చేశాను చిన్నప్పుడు. అంటే స్వరాలన్నీ నేర్పేవాళ్ళు ఎవరు లేరు కదా, అన్ని హిందూ స్క్రిప్ట్స్ తో అన్ని ఉన్నాయి బేసిక్ గా, అది కారణం. ఆ స్ఫూర్తితోనే నేను రాశాను అన్నమాట ఇవన్నీ, సంగీత విద్యా దర్పణం అని రాసి సిలబస్. అది ఓకే, అది మేము పర్చేస్ చేసుకోవాలంటే ఎట్లా సార్, మనీ పంపించినా? లేదు, కాపీస్ తక్కువ ఉన్నాయి. అది ఏం చేస్తామంటే ఇప్పుడు దాన్ని పీడిఎఫ్ లా చేస్తున్నాం అండి, చేసి అందరికి పెడతాం. అప్పుడు అది ఈజీ అవుతుంది బుక్ కన్నా, పీడిఎఫ్ లాగా అలా చేసి అందరికి అందుబాటులో పెడదాం. ముందు అది ఈ స్వరాలు ఇవన్నీ నేర్చుకోకపోతే అది అర్థం కాదు. కరెక్ట్ కరెక్ట్. నేను అలా చూస్తే అర్థం కాదు, ఇది సిస్టమ్ అంతా అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ రికార్డ్ అయిపోతున్నాయి అన్ని గీతాలు అన్ని. అవును కరెక్ట్ అండి, ఎందుకంటే ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇది నేను పాడింది ఆనంద్ గారు హైలైట్ చేస్తూ ఉంటారండి అందులో అప్పటికప్పుడు.
అక్కడ క్లిక్ చేశారంటే మీరు నేను పాటి స్పాట్కి వెళ్ళిపోతాను. రైట్ అండి. యూట్యూబ్ లో అది బాగా నేర్చుకుంటుంటే ఇంకా ఫ్యూచర్ జనరేషన్ కి బాగా అదే సార్ చెప్తున్నాను, పిల్లల్ని నేర్పడం అంటే మొదలు పెట్టాను. అవును సార్. అవును అమ్మా వసంతమ్మ గారు వెల్కమ్. అమ్మాజీ గారు వెల్కమ్ అండి. మీరు స్టార్ట్ చేయండి, మృదులా స్టార్ట్ చేయండి. మా పద ససరి రీ సాప మాప రే మా పద మాప తాప మగరే సరే మగరే సరే గరే స రే మా పద మాప తాప మగరే స మా పద ససరి రీ సాప మాప రీ మా పద మాప దాప మగరి సరి మగరి సరి గరి సీ మా పద మాప దాప మగరి స శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నీలయ మరియా సూత వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా ధరపాలక శరణో ప్రభు వరమీయగ దరి చేరవ వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే అదే ఫీల్. దానిలో రెండు శుద్ధ విషయంలో శుద్ధ దైవత్వం అంటే శంకరాభరణ రాగానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. శుభ పాత్ర రావాలి తెలిసే ట్రై చేయి. ఇది మా పద ససరి రీ సదా ప మాప రే మా పద మాప ధా ప మగరి సరే మగరి సరి గరి సీ మా పద మాప ధా ప మగరి శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నీలయ మరియాసుత వందనములు పరమపిత అందని నీల దయ చూపుమా దరపాలక శరణో ప్రభు వరమీయగ దరి చేరవా వందనములు పరమపిత అందని నీల దయ చూపుమా. వెరీ గుడ్, వెరీ గుడ్. నాన్సీ ట్రై చేస్తావా? పాడు నువ్వు కూడా. మా పద ససరి రీ సదా ప మా ప రీ మా పద మా ప దా ప మగరి సారి మగరి సరి గరి సీ మా పద మా ప దా ప మగరి సీ ప్రభువర పరమా
మూడా కరుణా నీలయ మరియా సుత వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా. వెరీ గుడ్, వెరీ గుడ్, ఆల్మోస్ట్ వస్తున్నా. కిరణ్ వెల్కమ్ మా, నమస్తే. ఆలిస్ గారు ట్రై చేయండి, ఇది పాడగలరా? ఓకే సార్. మా పాద సరి రిసద పమప రిమద పమప దప మగరి సారి మగరి సరి గరి సీమ పద మప తప మగరి శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణా నిలయ మరియా సుత వందనములు పరమ పిత అందరి నిల దయ చూపుమా. వెరీ గుడ్ కిరణ్, వింటారా పాడతారా? అమ్మాజీ గారు పాడండి. మా పద సరి రి స ద ప మా ప రి మ ప ద మా ప ద ప మ గ రి సా రి మ గ రి సరి గ రి సా రి మ ప ద మా ప ద ప మ గ రి సా శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా. వచ్చేసారు ఆల్మోస్ట్. దయ చేయండి కిరణ్, మీరు కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్నా అన్న అయితే రావట్లేదన్నా గీతాలు రావట్లేదన్నా అన్నా, ఇంకా ఈ గీతాలు అవి రావట్లేదన్నా వస్తాయి. దానిలోకి వెళ్ళాలి. వెల్కమ్. అందుకనే అది ఇప్పుడు కీర్తనలు మనం తెలుసు కాబట్టి స్వరాలు మనం ఈజీగా పాడతాం. ఇవి గీతాలు కంప్లీట్ గా శాస్త్రం. ఇది శాస్త్రంగా శాస్త్రీయంగా ఆ గ్లైడ్స్ ఆ గమకాలు ప్రాక్టీస్ చేస్తుంటారు, అలా హమ్ చేసుకుంటుంటే వచ్చేస్తాయి. నేను అలా నేర్చుకున్నవే కదా, పర్టికులర్ గా ఎవరు నేర్పింది లేదు. పాటలన్నీ వింటూ ఆర్కెస్ట్రాలో అన్ని వాయిస్తూ అలాగా స్వరాలు అలవాటు చేసుకుని అప్పుడు దాన్ని శాస్త్రం కంప్లీట్ గా చేతుల్లోకి వచ్చింది.
పద సరి రీ సద ప మప రే మ పద పప ద ప మ గ రే స సరే మ గ రే స రే గ రే స రే మ పద పప ద ప మ గ రే స వసంతం గారు ట్రై చేయండి ఇది గీతం నెమ్మదిగా ఎలాగ మొదలు పెట్టాను కాబట్టి గీతాలు కూడా పాడడానికి ట్రై చేయండి. చేస్తే మీకున్న ఇంట్రెస్ట్ ఈజీగా వచ్చేస్తుంది. చాలా వరకు బెటర్ కదా వాయిస్ ఇప్పుడు, చాలా బెటర్. Sa sa re ni sa da pa ma pa re ma pa da ma pa da pa ma ga re sa sa re ma ga re sa re ga re sa re ma pa da ma pa da pa ma ga re sa re prabhu vara పరమాత్ముడ కరుణానిలయ మరియా సుత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా ధర పాలక శరణు ప్రభు వరమీయగ దారి చేరవ వందనములు పరమపిత అందరి నీల దయా చూపుమా సకల విజ ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమపిత అందరి నీల దయా చూపుమా మా పద సరి రీ సద ప మ ప రీ మ పద మ ప ద ప మ గ రి స సరి మ గ రి సరి గ రి స రీ మ పద మ ప ద ప మ గ రి స వెరీ గుడ్ అండి, వచ్చేసారు. వెరీ గుడ్, వెరీ గుడ్. పాల్ గారు పాడినప్పుడుంది ఒకసారి రివైజ్ చేయండి మీరు వరుసగా. మా పద సరి పాల్ గారు వీడియో మైక్ ఆన్ చేసుకోవాలా పాల్ గారు? సరే సరే, ఓకే ఓకే. మా పద సరి రీ సద ప మ ప రీ మ పద మ ప ద ప మ గ రి స సరి మ గ రి సరి గ రి స రీ మ పద మ ప ద ప మ గ రి స పద సరి రీ సద ప మ ప రీ మ పద మ ప ద ప మ గ రి స సరి మ గ రి సరి గ రి స రీ మ పద మ ప ద ప మ గ శ్రీ ప్రభువార పరమాత్ముడ
కరుణనిలయ మరియసుత వందనములు పరమపిత అందరి నీల దయచూపుమా ధరపాల శరణు ప్రభు వర దరి చీరవ వందనములు పరమపిత అందరి నీల దయచూపుమా సకల విద్య ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా మపదసరి రే సద పమప రీ మపద మప దప మగరి సరి మగరి సరి గరి సీ మపద మప దప మగరి స వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ శాంతి పాడు పాప దయచే దయచే మా పద ససరి రీ సద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స సరి మగరి సరి గరి సరి మ ప ద మ ప ద ప మగరి శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా దర పాలక శరణు ప్రభు వరమీయగ దరి చేరవ వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా సకల విద్యాది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా వెరీ గుడ్ చూసావా అలా రీచ్ అవుతారు చాలా బాగా పాడు పుష్ప ట్రై చేస్తావా పాడు ట్రైలర్ మా పద ససరి రీ సద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రి సా రి మ గ రి సరి గ రి రి మ ప ద మ ప ద ప మ గ రి సా శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా మా పద ససరి శ్రీ సద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రి సా రి మ గ రి సరి గ రి సా రీ మ ప ద మ ప ద ప మ గ రి సా వింటూ ఉంటే యాక్సెంట్ వస్తుంది ఆ క్లాసికల్ యాక్సెంట్
అది రావాలి. మిగతా అలా వెళ్ళే కొలిది మనకి అన్న వస్తుంది. దీనికి రండి. గగ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స చ రి గ గ గ రి ప గ రి చ రి స గ రి స స ద స స కరుణాల ధర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజకర శోభిత శుభగుణలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీయేస జయ 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 వరనాథ. పాడు మృదుల. గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స స కరుణాల ధర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజకర శోభిత శుభగుణలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాథ శ్రీయేస జయ 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 వరదాత. జెసికా వెల్కమ్. ఎలా ఉందమ్మా ఇప్పుడు? ఓకేనా? ప్రేజ్ ది లార్డ్ అంకుల్. ప్రేజ్ ది లార్డ్. ఓకే అంకుల్, కొంచెం బెటర్. డైలీ వర్షాలు పడడం వల్ల కోల్డ్ అయింది. ఇక్కడ డాడీ. వెరీ గుడ్. సునిక గారు వెల్కమ్. జెసికా ఇది పాడు. గగ ప ప పాడు. గగ ప ప ద ప స స రి స గ గ ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి ద
గపద సారీ మళ్ళీ వాడు గగ పాప సాద పాద ప గగరి గ పద సాద ప గగరి గగ ద ప గ ప గగరి సా గ గ గగరి గ ప గ ప ప గ గ ద ప ద గ ప సా సా గగరి రి సా సా ద సా గ గ గ ప గ ప ద సా గ ప ద ప గగరి సా సరి గ గ గరి ప గరి సరి సా గరి సా గ సా కరుణాలా ధర పాలా శరణమయా దయాశీలా తిరుపమ ప్రేమ సార పూజకార శోభితా శోభ గుణలోలా నిరత క్రియా జయశీలా మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృద హృదయ గణనాథ శ్రీ సా జయ 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 పరదాత సురేఖ గారు ట్రై చేస్తారండి చేయండి పాడాలి గగ పాప గగ పాప గగ పాప ద ప సా సా రి సా ద ద ప ద ప గ గ రి గ ప ద సా సా ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి సా ప గ గ క రి గ ప గ ప ప గ గ ద ప ద ద సా 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 ద గ రి రి సా సా ద సా ద ద ద ప గ ప ద సా ద ప ద ప సా గ గ రి సా సరి గ గ గ రి ప గ రి సరి సా గ రి సా సా ద సా సా కరుణాలా ధర పాలా శరణమయా దయశీలా నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజకార శోభిత శుభ గుణలోల నిరత క్రియా జయశీలా మరియా ప్రియ సంగ నాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీయేసా జయ 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 వరదాత కిరణ్ ట్రై చేస్తారా వింటూ ఉండండి వింటూ ఉంటే ఇంకా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అప్పుడు విజయ గారు ట్రై చేయండి గగ ప స్మూత్ గా తప్ప సా గగ ప ద ప సా సా రి సా ద ద ప ద ప గ గ రి గ ప ద సా సా ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి సా గ
ఈ స్వరం చెప్పలేదులే మీకు అది ఇది పాడుతున్నప్పుడు నాకు ఆటోమేటిక్ గా వచ్చిన స్వరాలు అవి అది కలిపాను అలాగా గగ్గరి గమగరి సరి పని సరి గగ్గరి గమగరి సరి పని సగరి చెను దయను చెను పాడుకరా నిద్ర పాడు తపమగరి గగగమగరి గపమగరి గగగరి నిసా గపమగరి సని గగగమగరి గపమగరి గగమగరి నిసా గపదగససని దనిసా తప అదా స్వరాలు దగ్గర
అనమ స్క్రిప్ట్ అనమ స్క్రిప్ట్ అప్రాసం కావాలా ఆనంద్ గారు ఆనంద్ గారు స్క్రిప్ట్ చూపించండి అదే చౌదరి గారు రాసింది కంపోజ్ చేసింది ఓకేనా తిమోతి గారు ట్రై చేయండి మీరు ఇది అందరు పాడాలి ఎంత మంద స్వరాలు స్వరాలే మనకు ముఖ్యం వినిపించట్లేదే లోగో ఉంది వాయిస్ గ ప మ గ రి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి మ గ గ రి ని స గ ప ద ద స స ని స ని స ద ప ద ప ద స స ని ద స ని ద స ప మ గ మ రి గ యెహోవా నామర లాలించెను థాంక్యూ సార్
వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే అండి. అటెంప్ట్ చేయాలి అలాగా అంతే. అటెంప్ట్ చేసి ఉన్నారు కదా కరెక్ట్ చేయడానికి, ఏమైనా ఉంటే స్వరాలు అయ్యి కరెక్ట్ చేస్తాం అంతే. సగ సగ ద ప ప గ రి స సా స ద ప మ ద ప సగ సగ ద ప ప గ రి స సా స ద ప మ ద ప. విజయం గారు పాడండి ప ప ప గ స గ పాడండి. మైక్ ఓపెన్ చేయండి. సాంగ్ ఏంటి సార్? మార్గము చూపు ప సగ సగ ద ప సగ సగ ద సా సా ద ప మ ద ప ప స గ స గ ద ప ప గ రి స సా సా ద ప మ ద ప ప ప గ స ద ప ప ప గ స గ ప ప ప మ రి ని మ మ మ రి ని రి మ మ మ రి ని రి ప ప ద ప మ మ ద ప మ గ మ మ మ గ రి స గ గ గ రి స ని రి 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 స ని ద ని స మ మ మ గ రి స గ క క రి స ని రి 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 స ని ద ని స ద ప ప స గ స గ ద ప ప గ రి స స స ద ప మ ద ప. వెరీ గుడ్ వెరీ గుడ్ అండి. తెలిసే పాడు స గ స గ ద ప ప గ రి స ప స గ స గ ద ప ప గ రి స స స ద ప మ ద ప ప స గ స గ ద ప ప గ రి స స స ద ప మ ద ప ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప మ రి ని మ మ మ రి ని రి మ మ మ రి ని రి ప ప ద ప మ మ ద ప మ గ మ మ మ గ రి స గ గ గ రి స ని రి 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 స ని ద ని స మ మ మ గ రి స గ గ గ రి స ని రి 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 స ని ద ని స ద ప మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షమము పశ్చాత్తాపము నుంది తండ్రి క్షమ కోరుదు పంపు క్షేమము ప్రభు నీదు శిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభు నీదు శిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ బాబా. వెల్కమ్.
यार पाड़ता पुष्पा ट्राई से కిరణ్ ట్రై చేస్తావా సగ సగ ద ప ప ఇదైంది కదా ఎక్కువ ఉన్నా నెక్స్ట్ చూడండి ఆ ముందేమే ఉన్నాయండి ఒకటి రెండు మూడు ఏంటి నడిపించు నానా మార్గం చూ దేవుడి ఓకే అలా వెళ్ళండి ఫోర్త్ నెక్స్ట్ ఏం చూడండి అది ప్రబలముగానే సార్ ప్రబలముగానే వార్త చూడండి నోట్ చేసుకోండి తెలుసు కదా అందరికి ఇది కీర్తన చాలా ఫేమస్
ఇది చతురస్రమే నాలుగు అక్షరాలు లెక్క శంకరాభరణం గగ గ గ గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ మ గ రి స ద స రి గ గ గ గ వన్ కామా ఉంది చూసారా కామాలు కూడా పెట్టుకోండి గ గ గ గ గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ ga 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 ma ri ri ga ri sa ni sa ri 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 ga ma pa ma ga ma ga ri sa da sa ri ga 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 ma ri ri ga ri sa ni sa ri 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 ga ma pa ma ga pa 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 da pa ma ga ga pa 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 da pa ma ga ga ni 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 sa da da ni da pa ma ga ri ga ga ma pa da pa ma ga ma ga ri sa da sa ri ga 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 ma ri ri ga ri sa ni sa ri 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 ga ma pa ma ga 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 ma ri ri ga ri sa ni sa ri 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 ga ma pa ma ga ma ga ri sa ta sa ri ga 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 ప్రభల ముగనే ప్రస్తుతి చేద ప్రభుని కృపలన్ని ప్రతిదినము నిన్ను ప్రచుర పరచెద ప్రతిదినము నిన్ను ప్రచుర పరచెద ప్రతిదినము నిన్ను ప్రచుర పరచెద ప్రభుడా విభుడా అఫలముగనే ప్రస్తుతించేద ప్రభుని కృపలన్ని గ గ గ గ గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ ga 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 ma ri ri ga ri sa ni sa ri 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 ga ma pa ma ga ma ga ri sa da sa ri ga pra phala muga ni prastuti che prabhu ni krupalanni are ga ma ga re sa da sa ri ga re ra pha la mu ga ne ka stu ti che da prabhu ni kupalanni pa 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 da pa ma ga pa 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 da pa ma ga ga ni 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 sa da da ni da pa ma ga ri ga ga ma pa da pa ma ga ma ga ri sa da sa ri ga 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 ri ga ni sa ni sa ri 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 ga ma pa ma ga అభల ముగనే ప్రస్తుతి చేద ప్రభుని కృపలన్ని ప్రభల ముగనే ప్రస్తుతి చేద ప్రభుని కృపలన్ని ప్రతిదినము నిన్ను పప ద ప మ గ గ ప్రచుర పరచెద ప్రతిదినము నిన్ను ప్రచుర పరచెద ప్రతిదినము ని 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 సద ని ద ప ని 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 ని
కింద చుక్కలు కూడా పెట్టుకోండి సదా సరిగా పప 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 గగ మ ప ద ప మ గ మ గ రి స ద స రి గ గ గ గ గ గ మ రి గ రి స రి స రి 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 గ మ ప మ పాల్గర్ పాడండి మమ్మీ ల్యాప్టాప్ సార్ సార్ ఓకేనా పాడండి గగ గ గ గ గ మ రి రి గ రి స రి స రి 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 గ మ ప మ గ గ గ గ గ గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ మ గ రి స ద స రి గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ని 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 స ద ద ని ద ప మ గ రి గ గ గ మ గ గ గ గ గ గ గ ని 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 స ద ద ని ద ప మ గ రి గ గ మ ప ద ప మ గ మ గ రి స ద స రి గ గ గ గ గ గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద ప్రభుడనా విభుడ ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ రాసుకున్నారా అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్క లెసన్ లా ఉంటది చూస్తే కదా కిరణ్ గగ గగ గ గ గ మ రి రి గ రి స రి స రి 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 గ మ ప మ గ మ గ రి స ద స రి గ గ మ గ రి స ద స రి గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ ప ప ప ప గగ మ ప ద ప మ గ మ గ రి స ద స రి గ గ గ గ గ గ ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద ప్రభుడనా విభుడా ప్రభుడనా విభుడా
చేద ప్రభుని కృపలం అది విషయం. ఓకే మీకు రివిజన్ ఆనంద్ గారు అందరికి రివి ఎలాగా ఒకరి మనం చేసుకుంటే స్వరం అది కూడా కరెక్ట్ గా పాండి మీరు పాండి సరే సారీ గగ్గగ్గగ్గగ్గమ్మ గగమ పద పమ గమ గరి సద గగ్గగ్గగ్గగ్గమరి గరి సని స రి రి గమ పమ గ ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద ప్రభుడనా విభుడా గగ్గగ్గగ్గమరి గరి సాని స వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మీరే కూడా మీరే మరి క్లాప్స్ మీరే కొట్టాలి. విజయ్ గారు రాసుకున్నారా ఇది మృదుల ట్రై చేస్తావా? పాట అసలు నాకు తెలియదు సార్, రేపు రేపు ట్రై చేస్తాను. పర్వాలేదు, ఇప్పుడు కీర్తన మనకు తెలియకపోయినా స్వరాలతో అదే చెప్పాను కదా అన్న, పాడేవాడికి ఏం పాట తెలియదు, వచ్చిన తర్వాత నేర్చుకుని పాడేయడమే స్వరాన్ని. రెండోసారి గగ్గగా పాడుతున్నప్పుడు లిరిక్ ఎక్కడ ఏది వస్తుంది సార్? అది త్రీ టైమ్స్ ఒకసారి పాడతా చూడండి. ప్రభలము అది పల ప్రభలము గనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ రెండోసారి ప్రభలము గనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ అక్కడ ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద దాన్నే త్రీ టైమ్స్ ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద ప్రతిదిని సదా అదన్నమాట ప్రతి ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద దాన్నే త్రీ టైమ్స్ అలా గగమ పద పమ గమ గరి సద సరిగా గగ్గ అర్థమైందండి? ఉట్టి స్వరం ట్రై చేస్తాను సార్, పాట లేకుండా స్వరాలు కావాలా మళ్ళీ? స్వరం ఒక ట్రై చేస్తాను ఇప్పుడు కరెక్ట్ గగ్గగ్గగ్గగ్గమరి గరి సా సా ని సా
అర్థమైందిగా ఇప్పుడు రాసుకున్నారా అందరు రాసుకున్నారా అమ్మజమ్మ గారు పాడతారా ట్రై చేయండి విజయ గారు పాడుతున్నారు సార్ విజయ గారు పాడుతున్నారు విజయ గారు పాడుతున్నారా పాడండి 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 వినండి వింటూ వింటూ ఉంటే అదే వస్తుంది రమ్మజ్ గారు పాడండి ట్రై చేయండి సరిగా
మైక్ ఫ్లక్చువేట్ అవుతుంది. మైక్ కొద్దిగా సురేఖ గారు పాడండి, మీరు పాడండి సురేఖ గారు. గగ్గ 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 మ రి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ గగ్గ 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 మ రి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ మ గ రి సదా సరిగా గగ్గ 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 మ రి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ pa 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 ma pa pa da pa ma ga ga pa 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 da pa ma ga ga ni 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 sa da da ni da pa ma ga ri ga ga ma pa da pa ma ga ma ga ri sa da sa ri ga prabhala mu ga ne prastutincheda ప్రభుని కృపలన్నీ ప్రభలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద ప్రతిదినము నిన్ను ప్రచుర పరచత ప్రభుడనా విభుడా గగ్గ 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 మ రి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. స్వరంలో ఏమైనా డౌట్ ఉందా కిరణ్? మళ్ళీ పాడనా? స్లోగా పాడతాను. గగ్గ 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 మ రి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ గగ్గ 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 మ రి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ మ గ రి సా దా సరి గ. గగ్గ 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 మ రి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ ప ప ప ప ప ప ప ఓకే, చాలా మంచి కీర్తన అది. చెట్టి భానుమూర్తి గారు రైట్. ఆనంద గారు నిన్నటి కీర్తన తీయండి మనది.
మనం మన సెషన్ లో వద్దాం. నిన్న కేంద్రం పట్టుకున్నారా? సార్ నేను పాడనా సార్? పాడండి. మాగరిరిస
వెరీ గుడ్ అండి, వందరు గ్యాలరీ ఉండ సార్, చాలా బాబా అంతే కేంద్ర పాడినప్పుడు కూడా ఆ రాగంలో సరిగా మా పద అలా అనుకుంటూ ఉండాలి, రాగానే వస్తాం. సరిగా అది వెరీ గుడ్. ఆత్మనడు అది పట్టుకోవాలి కదా, రీతో స్టార్ట్ అయింది. ఆత్మనడు సత్యము ఇప్పుడే ఆత్మనడు తగ్గిట ఆత్మ, బ్యూటిఫుల్ కంపోజిషన్. వసంతం గారు రాసుకున్నారా, ట్రై చేయండి. సదరిగా మా గారి రిసా ప్రేమా పని దాపరిగా మా గారిని సగరిగా మా గారి రిసా పదాని దాపమ పదాని దని సని దాప పదాని దాప రిగా మా గారిని సగరిగా మా పని దాపరిగా మా గారిని సగరిగా మా గారి రిసా పదాని దద పామగమ పదాని దని సని దాప పదాని దాప మమ పరి రిగా మా గారిని సగరిగా మా గారి రిసా ఆత్మ నడుపు సత్యములోనికి పూడే ఆత్మ నడుపు ఆత్మని సాయంబు అధికంబు గానిచి ఆత్మానందముతో దై వారాధనము నా ఆత్మ నడుపు. వండర్ఫుల్ అండి, ఎక్సలెంట్, వెరీ గుడ్. కరహర ప్రియ చతుశ్రుతి నిశమం సాధారణ గాంధారం శుద్ధ మధ్యమం పంచమం చతుశ్రుతి దైవతం కైశక నిషాదం సరిగా సాధారణ గాంధారం ఏంటి అనుకున్నప్పుడు ఈ రాగాన్ని గుర్తు తెచ్చుకోవాలి. కరహర ప్రియ గ్యాలరీ అండి, కరహర ప్రియ 22వ మేళకర్త తక్కిట తక్క దిన తక్కిట ఆత్మ అలా వచ్చాడు. సురేఖ గారు ట్రై చేయండి, వినలేదా? ఓకే ఇదే వినండి. కిరణ్ ఓకేనా, స్వరం ఓకేనా, స్వరం అంటే మీకు వస్తాం నెమ్మదిగా. మనం మొదలు పెట్టాం కదా గీతాలు, అలా కీర్తన ఒక్కొక్క కీర్తన అలాగా వస్తాం స్టెప్ బై స్టెప్, అప్పుడు స్వరాలు కరెక్ట్ గా అర్థం అవుతాయి.
ప్రియ రాగం. రే మా పరి ద ప రే గ మ గ రే నీ కైశిక స స గ రే గ ప మ గ రే మ గ రే నీ. అమ్మ ఆలిస్ గారు రాసుకున్నారా తెలుసా ఈ కీర్తన మీకు తెలుసా విన్నారా? లేదు. ఆశీర్వాదం గారు ఉన్నాయండి. చాలా ఫేమస్ కీర్తన కదా ఇది. అదే దీనికి రావడానికి వాళ్ళకి 80 రోజులు పట్టింది. నెమ్మదిగా వచ్చాం అలాగా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వచ్చండి అయ్య గారు. అది తెలిస్తే ఇంకా స్వరాలు అన్నీ అలా ఈజీగా, అంటే ఏమేమి అయితే ఈజీగా ఉంటాయో అలాగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. వచ్చేసరికి దీని కరహర్పీ రాగానికి వచ్చాం అలాగా. కనుక మీరు అలాగే ఇప్పుడు మనం ఒక 4 కీర్తనలు నేర్చుకున్నాం కదండి, ప్రబలము కానీ వాళ్ళు నేర్చుకున్నాం అలా వస్తాం. ఇప్పుడు వీళ్ళకి 30వ కీర్తన, ఇది 30వ కీర్తన కాదు 29 వచ్చేయండి. పాల్గారు అంతేనా? 29 కీర్తనలు వచ్చాయి సార్. 32 వస్తాయి సార్. 32 ఆత్మ నడుపుతో 32 ఒకసారి మళ్ళీ చెక్ చేయండి సార్. ఎక్కడ మిస్ అయ్యాం సార్? ఆహాహా హల్లెలూయా యాడ్ చేశారా సార్? అది కూడా కనిపిస్తున్నట్టున్నారు. అది వద్దులేండి, అది వద్దులేండి, అది కలపలేదు సార్, అది కలపలేదు, అది కలపలేదు, అది కలపలేదు. సిగ్నేచర్ సాంగ్స్ అవి కలపలేదు సార్, అవి కలపకుండానే 32 వచ్చాయి సార్. నేను చేసిన 29 అదే ఒకసారి ఓపెన్ చేయండి అలాగే తగ్గట్టుకడ వెళ్దాం. చార్ట్ ఓపెన్ చేయండి. అసలు యాక్చువల్ గా మన 100వ దీనికి మొత్తం టోటల్ గా 50 అవ్వాలండి. గీతాలు ఇది కలిపి ఒక 50 అయితే బాగుంటది. ఇది ఒకటి దేవుడైన ఆకాశ రేంబు, రెండు మార్గము చూపుము, దైవం నడిపించిన నావా 3, ఇగో మరణాలించను 4, ప్రబలముగానే రెండు ఉత్సాహించి దేవరని దీవెనలు, సర్వదేశములారా. ఇది కలిపేశాం ఆహాహా హల్లెలూయా కదా. ప్రభు యేసుని ఆలయం కూడా కలిపేద్దాం. నీ ధనము నీ ఘనము ఏ పాపం మెరుగని దేవుని ప్రేమ ఇదిగో భీకరుండవు నీతి గల యెహోవా సర్వశక్తుని స్తోత్రగా దేవ సంస్తుతి చేయలే పరిశుద్ధ పరిశుద్ధ మంగళమే యేసునకు ద్రాహిమా. ఇలాంటిదా యేసు ప్రేమ వినరయ్యో నరు గారు. యేసుని నామామృత వందనం వందుతును ఉన్నా పాటున వచ్చి యేసుని ప్రేమను నీ మారక నావన్నీ అంగీకరించు. ఇది ప్రీతిగల మన యేసు ఆత్మనాడు. 29 మరి రెండు ఏంటో పట్టుకోండి మరి. ఓకే, సో అది వచ్చినట్టేగా ఈ కీర్తన వరకు. పాల్గారు విజయా గీతములే పాడరే అన్నది రాలేదు కదా సార్? ఏంటండి విజయా గీతములు పాడరే అది రాలేదు కదా? ఆ రాలేదు సార్. ఓకే, ఇంకోటి ఏంటి చూడండి. సార్ దేవరణి దీవెనలు సార్, దేవరణి దీవెనలు ఉన్నట్టుంది చూసాం.
కలుగును గాక నాకు. ప్రేయర్ ఫినిష్. అలా అలా చూచుచున్నాము నీవైపానా? చూచుచున్నాము. వెరీ గుడ్. విజయ గీతములు చూచుచున్నాము, ఈ రెండు యాడ్ చేయాలి అన్నమాట, రెండు కదండి. వెరీ గుడ్. ఇది కొత్తది, కొత్త తీన్ మాసిరామణ గారు చాలా మంచి కీర్తన. దేవ వెంపడించి తిని నామము, సరి గారి ఇది కూడా ఒక లెసన్ లా ఉంటది. హరి గమగారి సరి గమ సగరి సరి గారి సరి సరి దరి సా. ఏదైనా తీసేయాలి సార్? అడా తీసేది. విన్నారండి ఇది? ఆశీర్వాద గారు తెలుసా ఇది? కిరణ్ తెలిసి ఉంటుందే మీకు, చాలా ఫేమస్ గీతం ఇది. తెలుసా మీకు ఇది? తెలీదా? సరే, చాలా ఫేమస్ మాసిరామణి గారిది. దేవ మీకు తెలుసండి ఆలీస్ గారు, ఎవరికి తెలీదా? తెలీదండి. అదే ఇది కొత్త కీర్తన పుస్తకంలో చేర్చారు. చర్చలో పాడరు సాధారణంగా, అనుబంధంలోకి వెళ్ళారేనా? అలా అనుబంధాలు పెట్టారేనా? ఇది అనుబంధాలు పెట్టారేనా? రాగం పేరు తాళం పేరు ఉండదు, కానీ చేర్చారు. ఇది చాలా చాలా మంది పాడుకుంటారు, ఫేమస్. కానీ స్వరంగా పాడండి, ఫీల్ ఉంటుంది చూడండి. వన్ స అంటే నాలక్షరాలు చతురస్రంలో పాడుకోవచ్చు. సరి గారి సరి సరి దపదని సపదని స దేవా వెంపడి సరి గమ గారి సరి గగ గమ్మ ప ప ద ప సగరి
ఇక్కడే మధ్య మధ్య స్థాయిలోనే కంపోజ్ చేశాడు చక్కగా. గమ ప ప ప ద ప స గ రి స స స రి గ రి స రి స ని ద ప ద ని స స స స రి గ రి స రి స ని ద ప ద ని స స రి గ గ మ గ గమ గ రి ని స రి గ గ గమ ప ప ప ద ప స గ రి స స స రి గ రి స రి స రి ద ప ద ని స స స స రి గ రి స రి స రి ద ప ద ని స స రి గ గ మ గ గ మ గ రి ని స రి గ గ గ మ ప ప ప ద ప స గ రి స స స రి గ రి స రి స రి ద ప ద ని స అర్థమైందండి. ఒక లెసన్ లా నేర్చుకోవాలి పాట తెలియకపోతే. స స రి గ రి స రి స రి ద ప ద ని స స రి గ గ మ గ గ మ గ రి ని స రి గ గ గ మ ప ప ప ద ప స గ రి స స స రి గ రి స రి స రి ద ప ద ని స. ఇక్కడ సరిగా గమగా అది గా పడింది, దీర్ఘం పడింది గమగా. సరిగా గమగా గమ గ రి రి సరి గ గ సరి గ గమ గ. ఇక కిందది కాపీ చేసి అక్కడ వేసేయచ్చండి గమ గ. సరి గ గమ గ గమ గ రి స. ఈ గమ గ అన్నది కాపీ చేయగలరా? సార్ ఇక్కడ ఇక్కడ కూడా సార్ ఇక్కడ గా ఉండాలా సార్? ఆ గమగా కాపీ చేయండి చెప్తాను. ఇది గారు ఇది గారు కింద కింద గమగా దీన్ని తెచ్చి ఆ పైన పైన గమగా దగ్గర వేయాలి. ఇక్కడ వేయాలి, అక్కడ వేయాలి. ఈ మాగా తీసేయండి. రైట్, అది ఎక్సలెంట్. సరిగా గమగా గమ గ రి స రి రి స రి గ గ గమ ప. తర్వాత ఇంకొకటి అండి మన టెక్నికల్ గా కావాల్సింది, కింద అప్పుడు ఒక ఒక బీట్ మీద రెండు అక్షరాలు వచ్చినప్పుడు కింద గీత రావాలి సార్. అది మనం శాలిన్ గారిని మీరు కూర్చోవాలి. ఇప్పుడు వన్ స స నాలుగు అక్షరాలు కదండి, ఒకటి రెండు మూడు నాలుగు. స స సరి గారి అన్నాను అంటే సరి సరి గా కామారి అన్న కింద గీత రావాలి మనకి. దాన్ని ఆలోచించాలి మనం. అది ఒక్కడ అక్కడ కాదు, గారి కింద గా కామారి కింద ఒక గీత రావాలి. తర్వాత చూద్దాం. అలాగే సరి సా కామ నీ దగ్గర కింద గీత రావాలి. అది వచ్చిందంటే ఇంకా టెక్నికల్ గా కరెక్ట్ అవుతుంది. సార్ ఇప్పుడు చూడండి సార్, రీ కింద గీత పెట్టాను సార్, గీత వచ్చింది కదా. అలాగే గా కామ రీ ఆ మొత్తం గీత రావాలి కింద.
ఓకే సార్ వస్తుంది సార్ కొట్టండి సార్ కొట్టండి ఎస్ సార్ ఎస్ సార్ అంటే పెడితే సరిపోతుంది అంతే ఎస్ రైట్ అండి అలాగే సా కామా నీ మాస్టర్ గారు అండర్లైన్ అప్లై చేయండి అంతే అండర్లైన్ అంతే కదా రైట్ ఓకే ఇప్పుడు అర్థమైందండి నేను దాని అది వచ్చిందంటే ఇంకా టెక్నికల్ గా చాలా పక్కాగా ఉంటుంది నోట్స్ ఎలాగో చెప్తాను అది అలాగే దపదని కింద రావాలండి అంటే దపదని సా అయితే నీ పక్కన స్పేస్ అలా ఒక్క స్పేస్ సెలెక్ట్ చేయండి స్పేస్ ఒక్కడ సెలెక్ట్ చేసి అండర్లైన్ తీసేయండి అంతే అలా చేసి అండర్లైన్ తీసేయండి అలాగే సరిగా గమగా సరిపోయింది గమ గారి గా కామ రీ కింద రావాలి అలాగే రిసరిగా రిసరిగా ఒక బీట్ మీద రెండు అక్షరాలు అన్నమాట సరే ఇది మొత్తం రావాలా సార్ రిసరిగా వరకు రావాలి ఆ స్పేస్ కూడా సెలెక్ట్ చేయకండి మధ్యలో స్పేస్ కాదు రిసరిగా కింద అక్కర్లేదు ఇంకా దీర్ఘం ఈ గా కింద కూడా రావాలి సార్ స్పేస్ లో గీత తీసేయండి ఎస్ సార్ తీస్తాను సార్ ఇప్పుడు గమ మీద గమ కింద రావాలి ఎస్ సార్ ఎస్ సార్ కదా లాస్ట్ గా కింద అండి లాస్ట్ గా సార్ గమ ఆ పై గా దా కింద అక్కర్లేదు రిగా అంతే ఇది అవసరం లేదు సార్ అవసరం లేదు అది సార్ ఇంకెక్కడ సార్ ఇప్పుడు గమ కింద రావాలి గమ ఎస్ సార్ దాని కింద అయితే నాలుగు ఎక్స్ట్రా చూడండి ఇప్పుడు అన్ని సరిపోతాయి గారి అన్నది అంటే ఇది రాయడంలో కూడా నెమ్మదిగా అలవాటు అవుతుంది అంటే నాలుగు అక్షరాలు ఫస్ట్ సరిగారి అన్నది రెండు అక్షరాల కింద సరిపోయింది అనమాట వచ్చింది అది ఆ రెండు అక్షరాలకి నాలుగు పడ్డాయి అక్కడ అని చిన్న కింద గీత గీసా సరి గారి సరి సాని అది రెండు అక్షరాలతో సమాస దపదని సప దపదని స ఒకసారి నాకు అప్పుడు గ్యాలరీకి రెండు అర్థం అవుతుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారా చతురస్రంలో 1 1 2 3 4 అలా వెళ్తుంది టైమింగ్ వన్ సాలుగు సార్ సరిపోయింది కదా సరి గారి గా తర్వాత కామ గారి అన్నది రెండు అక్షరాలకు ఇది లెంగ్త్ అనమాట రాయడం కూడా నేర్చుకోవాలండి నెమ్మదిగా అంటే లెంగ్త్ రాయడం నేర్చుకోవాలి సరి గారి సరి సాని దపదని సా చూసారా దపదని ఒక బీటికి రెండు అక్షరాలు దపదని సా సరిగా గమగా గమగారి రెండు అక్షరాలు అంటే గారిగా కమరి నాలుగు అక్షరాలు ఈ రెండు బీట్లో పాడడం గారి రి సరిగా నాలుగు అక్షరాలు గమ పాప గమ ఒక బీటి మీద రెండు అక్షరాలు గమ పాప పద సగరి అలా రాయగలిగితే వస్తుంది అన్ని వస్తాయి ఇప్పుడు మీకు
వరుసగా స్వరం రాయడం, స్వరం లెంగ్త్ లో ఎలా రాయాలన్నది పాట పాడుకుంటూ. ఇప్పుడు మీకు ముందు ముందు ఎక్సర్సైజ్ అదే ఇచ్చేది, ఒక కీర్తన చెప్పి మీ పాట రాసుకున్నాం, స్వరం రాసుకురమ్మంట. అంటే చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఇంతకుముందు మేము కొత్తగా మా దగ్గర వచ్చే వాళ్ళకి సినిమా పాట పర్వాలేదు సినిమా పాట రాసుకురా అనేవాళ్ళం. అంటే పాట స్వరాలు రాయడం అలవాటు చేసుకోవడం వచ్చిన వాళ్ళకి సినిమా పాట చెప్పి ఆ సినిమా పాట స్వరంలో రాసుకురా అనేవాడు. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కీర్తనలు మీకు ఇచ్చి రాసుకురమ్మాట. చూసారా లెంగ్త్లు అనమాట, వన్ సత్రస్ దాన్ని ఎనిమిది అక్షరాలు ఎనిమిది అక్షరాలుగా చేసుకుంటే ఆది తాళంలోకి వస్తుంది, ఆది తాళం అవుతుంది ఎనిమిది అక్షరాలు చెప్తారు. అప్పుడు రెండు రెండు బాలు కలిపోవడమే కదా, నాలుగు నాలుగు అలాగా. కానీ చతురస్రం ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవడం కోసం. దేవ వన్ ముందు స్టార్టింగ్ వన్ దేవ వెం చూసారా, వందేవ వెంపడించి తిని అది కంపోజిషన్ లో ఆటోమేటిక్ గానే వచ్చేస్తాయి లంగ్స్. కొనేలేస్ గారు పక్కనే ఉన్నారు, ఆయన కనిపించట్లేదు, బాగాలేదా ఒంట్లో? సో ఒక ఒక సాంగ్ కానీ కీర్తనం కానీ స్వరం రాయడం కూడా ప్రాక్టీస్ చేయాలి. అయ్యా ఎప్పుడు వస్తారంటే మీకు స్వరం వచ్చిన తర్వాత వస్తుంది కదా. స్వరం రాయాలంటే షడ్జిమం పట్టుకోవాలి, పాట పాడితే. మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, అది ఏ సాంగ్ అయినా సరే షడ్జిమంలో ఎండ్ అవుతుంది, సాలో ఎండ్ అవుతుంది కనుక అలాగే. చాలా మంచి సాంగ్ ఇది, మరి మీకు చాలా మంది తెలియదు అనమాట కదా. మృదులా తెలుసా ఈ కీర్తన విన్నారా ఎప్పుడన్నా మృదులా? పరిచయం లేదు సార్ నాకు. ఆశీర్వాదం గారు మీరు విన్నారా? మీకు తెలీదా? పాల్ గారు మీకు తెలుసా? మీకు తెలీదు. అయితే స్వరం నేర్చుకోండి చాలు, కానీ ఇంక్లూడ్ చేద్దాం ఇది, ఎందుకంటే పెద్ద ఆయన రాశాడు కదా మా శ్లోకం. నీకు తెలుసా అనుకో కిరణ్, నీకు తెలుసుగా విన్నాం. సరి గారి సరి సాని తపదని సా లెసన్లో బాగుంటుంది. సరి గమ గారి సరి గగ గమ పాప సగరి సరి గారి సరి సేవాడి జీవితే స్వర జీవిత సరి భాగ్యేసువా భాగ్యేసు ప్రేమీ అసూదం పగుని శిలు గంటిని ఏసువాడను నంటిని దేవాడి సరి గారి సరి సరి దరి సరి గమ గారి సరి గగ గమ పాప సగరి సరి గారి సరి సరి దరి సా గాలరేవండి.
హాయిగా ఉంది కదా, అంటే ఒక మూడ్ లో తీసుకెళ్ళిపోతుంది ఆ సాంగ్. దేవా అని పాడుకుంటే నమము స్వర పాడండి. ఇంకే విన్నావా కీర్తను? పాలగారు ట్రై చేయండి. సార్ ప్రాక్టీస్ చేస్తాను సార్, తప్పులు వచ్చేస్తాయి. అదే రికార్డింగ్ అవుతుంది కదా. అర్థమైంది కదా? సరి ఒక ఒక క్లాసిక్ లెసన్ గా నేర్చుకున్నట్టుగా ఉంటది అలా నేర్చుకుంటే. అంటే బహుశా ఇది శంకరాభరణ స్వరాల్లోనే ఆ ఫీల్ కి నీలాంబరి అనుకుంటుంది, నీలాంబరిలో ఒక రావచ్చు. ఇప్పుడు మీకు ఇళ్ళి కొన్ని ఒక్కొక్క రాగంలో డిరైవ్డ్ రాగా చెప్పుకుంటూ వస్తా. డిరైవ్డ్ రాగాస్ లో కీర్తనలు మనకి గీతాలు వస్తాయి. అంటే ఇప్పుడు శంకరాభరణలో ఉండే డిరైవ్డ్ రాగాస్ ఏంటి ఇలా వస్తాం. అప్పుడు ఈ ఫీల్ సరి గారి సరి సారి పదని సా సరి గారి సరి గద సగరి సగరి సరి గారి సరి సాని పదని సా. వెరీ గుడ్, అంతే ఇప్పుడు మీరేం చేయొచ్చు అంటే కిరణ్, మీరు కొత్త కీర్తనతో పాటు వీళ్ళకి నేర్పే కీర్తన కూడా నేర్చేసుకోవచ్చు ఆటోమేటిక్ గా. అప్పుడు అలా కవర్ అవుతాయి మొత్తం. అది గీతాలు మాత్రం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, వింటూ ఉండాలి గీతం. రేపు 9 అక్షరాల గీతంతో వస్తా చూడు. ఏది మన వాళ్ళు చాలా మంది రాలేదు ఇవాళ కవితలందరూ. ఓకే ఎనీవే వండర్ఫుల్ అండి. కనుక మనకి ఇప్పుడు చూచుచున్నాము ఒకటి యాడ్ చేయాలి, విజయ గీతములు ఒకటి యాడ్ చేయాలి. విజయ గారు నోట్ చేసుకున్నారా ఇది స్వరాలు? విజయ గారు ప్రాక్టీస్ వినండి, నేను పాడిన ఆ ఫీల్ రావాలి. ఓకే చాలా మంచి కీర్తం, చాలా పాపులర్ కూడా, మరి ఎందుకు అది అందుకని తీసాను దాన్ని. రేపు కొత్త గీతం. ఓకే రైట్, ఆశీర్వాదం గారు ప్రార్థన చేయండి. ఎక్కడ శాలిం గారు సార్ బిజీగా మహోన్నతుడైన దేవ పరిశుద్ధుడు అని తండ్రి, పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ కృపను పెట్టిన వరకు సురక్షణ క్షేమం నుంచి నీ రకాల చట్టం భద్రపరిచి ఇడుగాని దాసుడు మహర్షి గారిని మీరు ఏర్పాటు చేసుకుని ప్రభు సంగీతాన్ని మాకు ఎంతగా నేర్పిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన కొన్ని ఓపికను బట్టి నన్ను స్థుతిస్తున్నాను తండ్రి. ఆయన వందనాలు. దాని వారికి కూడా చక్కగా నేర్పుతూ ప్రభు మీ సన్నిధిలో సాగకృప దయచేసినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ పాటలను మీరు నేర్చుకొని ప్రభు నేను స్తుతించి కనపరిచే దానితో మాకు మా అందరికి నేర్పించి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి స్వరాలు చక్కగా నేర్చుకొని నేను స్తుతించి మహింపరిచే దానికి అందరికి అనుగ్రహించండి.
నీ దాసుడికి ఇంకను శక్తిని బలాన్ని దయచేయని దయచేయండి తండ్రి. చాలా మిత్రాలు కనపడి మీరు జ్ఞాపకం చేసుకుని నీ కృపలో భద్రపరిచి నీ నామకంత కొరకు వాడుకొని సహాయం చేయండి. భయంకరమైన కరోనా పరిస్థితుల్లో ప్రభు మమ్మల్ని ఇంతగానో ఆదరిస్తూ ప్రభు ఈ పాటల ద్వారా మాకు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ నీ నామకంత కొరకు మమ్మల్ని వాడుకొని సహాయం చేసి ఘనత మహిమ ప్రభువాలు పొందమని వేస్తున్నాము అని ఏడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. భాస్కర్ బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే, రేపు కలుద్దాం మరి. రైట్ సార్, పాల్ గారు, ఆశీర్వాదం గారు, విజయమ్మ, స్వీటీ, మృదుల, కిరణ్, రేపు కలుద్దాం. వసంత్ కుమార్ గారు, అమ్మ ఆలిస్, రైట్, గుడ్ నైట్, పుష్ప, రైట్, బాయ్, స్వీటీ, రైట్. వన్ బై వన్ స్లోగా లెఫ్ట్ అవ్వండి. అందరు అయిపోయిందా? సార్ సార్ మీకే ఫోన్ చేస్తున్నాను సార్. చేస్తారు సార్? ఓకే సార్, అయిపోయింది. ఓకే సార్.